ఒకటి, ఇది ఒక టార్చ్ లైట్. దీన్ని గమనించండి జాగ్రత్తగా. మనము ఇలా అనగానే ఈ టార్చ్ లైట్ వెలిగింది. దీన్ని మనం స్విచ్ అంటాం. ఈ స్విచ్ వెనక్కి అనగానే లైట్ ఆరిపోయింది. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఏముంటాయి ఈరోజు తెలుసుకుందాం. ఇప్పినప్పుడు ఇక్కడ మనం ఒకటి, రెండు, మూడు, వీటిని ఏమంటారు, ఒక్కొక్కటి ఒక ఘటము లేదా సెల్ అంటాం. ఈ సెల్ పైన ఏ గుర్తులున్నాయో ఒక్కసారి గమనిద్దాం. దీనిపైన మనకి ప్లస్ గుర్తు, దీనిపైన మనం గుర్తులను గమనించినట్లయితే పై భాగంలో ప్లస్, క్రింది భాగంలో మైనస్ ఉన్నాయి. ఇది కొంత బరువును కలిగి ఉంది. కారణం ఏమిటి, ఇందులో ఏదో కొంత పదార్థం ఉండి ఉంటుంది. అదేవిధంగా క్రింద భాగంలో మైనస్ వైపు ఇలా సమతలంగాను, ప్లస్ వైపు ఇలా బొడిపోయి కొంచెం బయటికి వచ్చినట్లుగాను ఉన్నాయి.